హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మేము చూశాము జిన్కింగ్ మిస్టర్ గు ఆఫీస్కి వెళ్ళి అతను ఇచ్చిన గిఫ్ట్స్ రిటర్న్ తీసుకో అంటుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో జిన్కింగ్ కాలు జారి పడిపోబోయి మిస్టర్ గుని కూడా లాగేస్తుంది. ఇద్దరు కింద పడిపోతారు. అప్పుడు పొరపాటున ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కిస్ చేసుకోవడం మిస్టర్ గు ఆఫీస్ ఎంప్లాయీస్ చూస్తారు. వాళ్ళందరూ చూస్తూ ఉండడం చూసి మిస్టర్ గు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎందుకు అంటే మిస్టర్ గుకి క్రౌడ్ని చూస్తే భయం వేస్తుంది. అలా అతను క్రౌడ్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. దానికి కారణం పాస్ట్లో మిస్టర్ గుకి ఒక సంఘటన జరిగి ఉంటుంది, అది తర్వాత తెలుస్తుంది. తర్వాత మిస్టర్ గు సెక్రటరీ మిస్టర్ గుని హాస్పిటల్ తీసుకుని వెళ్తాడు. జిన్కింగ్ కూడా హాస్పిటల్ వెళ్తుంది. మిస్టర్ గు లేచిన తర్వాత జిన్కింగ్ మిస్టర్ గుతో, నువ్వు నా వల్లే కళ్ళు తిరిగి పడిపోయావు కదా అంటుంది. మిస్టర్ గు, అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటాడు. జిన్కింగ్, అలా ఎలా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, అసలు నేను ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటుంది. మిస్టర్ గు, నువ్వే చెప్పావు కదా నీ వల్లే నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటా అంటారు. అప్పుడే మిస్టర్ గు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. లోపలికి వచ్చి మిస్టర్ గుతో, ఈమె నీ గర్ల్ ఫ్రెండా అని, ఆమె పేరు ఏంటి, ఆమె ఏజ్ ఎంత, ఆమె ఎక్కడ చదువుతా ఉంది, ఎక్కడ ఉంటుంది, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. మిస్టర్ గుకి ఏం చెప్పాలో అర్థం కాక జిన్కింగ్తో, నేను నీకు డబుల్ లేక త్రిబుల్ టైమ్స్ ఎక్కువ మనీ ఇస్తా, మా అమ్మని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయి అంటాడు. జిన్కింగ్ మిస్టర్ గు వాళ్ళ అమ్మతో ఏదేదో ఫేక్ స్టోరీ చెప్పేస్తుంది. తరువాత మిస్టర్ గు వాళ్ళ అమ్మని పంపించేసి జిన్కింగ్ని వదలడానికి కారులో పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు కారులో జిన్కింగ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు కానీ నన్ను డేట్కి పిలుచుకొని పోవడం లేదు, నీకు ఏదైనా ప్రాబ్లమా మేము డేట్కి వెళ్తే అంటుంది. మిస్టర్ గు, అదంతా వద్దు, నన్ను పెళ్లి చేసుకో, టోటల్ లైఫ్ నేను నిన్ను బాగా చూసుకుంటా అంటాడు. తరువాత అక్కడ మిస్టర్ గు సెక్రటరీ ఫోన్లో ఎవరికో మిస్టర్ గు ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలోంచి డిలీట్ చేయి అంటుంటాడు. అప్పుడే అక్కడికి మిస్ జాంగ్ వచ్చి ఆ వీడియో చూసేస్తుంది. ఆమె మిస్టర్ గుని ఇష్టపడుతూ ఉంటుంది. తర్వాత జిన్కింగ్ మిస్టర్ గు ఇంకా మిస్టర్ గు వాళ్ళ అమ్మతో కలిసి లంచ్ చేయడానికి వెళ్తుంది. అక్కడ మిస్టర్ గు వాళ్ళ అమ్మ జిన్కింగ్కి తినడానికి ఏదో ఇస్తుంది. అది తిని జిన్కింగ్, ఇది సేమ్ మా అమ్మ చేసినట్టు ఉంది అంటుంది. అది విని మిస్టర్ గు వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది, ఎందుకంటే అది ఆమె స్పెషల్గా చేసే ఫుడ్. అందుకని మిస్టర్ గు వాళ్ళ అమ్మ జిన్కింగ్తో, నువ్వు షావ్ మింగ్యాంగ్ కూతురివా అంటుంది. జిన్కింగ్, హా అవును, మీకు మా నాన్న ఎలా తెలుసు అంటుంది. మిస్టర్ గు వాళ్ళ అమ్మ, మీ నాన్న మిస్టర్ గు వాళ్ళ నాన్నకు మంచి ఫ్రెండ్ అని, నీకు గుర్తు ఉందా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఆడుకునేదానివి, నేను నిన్ను చాలా గేమ్స్ ఆడించేదానిని, ఇంకా నేను దీని రెసిపీ మీ అమ్మకు నేర్పించాను అంటుంది. తరువాత మిస్టర్ గు వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరినీ వాళ్ళ మ్యారేజ్ ఫోటోషూట్ కోసం తీసుకుని వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరిని పెళ్లి డ్రెస్సెస్లో ఫొటోస్ తీసుకోండి అంటుంది. వాళ్ళు ఫొటోస్ తీసుకొని బయటకు వస్తారు. తరువాత జిన్కింగ్ మిస్టర్ గుతో, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటుంది. మిస్టర్ గు, నేను డ్రాప్ చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. జిన్కింగ్, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే పెళ్లి చేసుకోవాలా, నేను చేసుకోను అంటుంది. మిస్టర్ గు, అలా అయితే నడిచిపో ఇంటికి అంటాడు. తరువాత మిస్టర్ గు వాళ్ళ అమ్మ మిస్టర్ గుకి కాల్ చేసి జిన్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటుంది. మిస్టర్ గు, ఆమె ఇప్పుడు బిజీగా ఉంటుంది, నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అని ఫోన్ కట్ చేసేస్తాడు. అందుకని వాళ్ళ అమ్మ మిస్టర్ గు సెక్రటరీకి కాల్ చేసి జిన్కింగ్ నెంబర్ తీసుకుంటుంది. ఆ సెక్రటరీ మిస్టర్ గు వాళ్ళ అమ్మతో, మిస్టర్ గు వాళ్ళ నాన్న ఆఖరి కోరిక తీర్చడానికి జిన్కింగ్తో పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేస్తాడు. అది విని వాళ్ళ అమ్మ మిస్టర్ గుని కలవడానికి ఆఫీస్కి వెళ్ళి మిస్టర్ గుతో, నువ్వు కేవలం మీ నాన్న ఆఖరి కోరిక తీర్చడానికే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నావా అంటుంది. మిస్టర్ గు, అది నాన్న చివరి కోరిక, అందుకని నేను దాన్ని పూర్తి చేస్తున్నా అంటాడు. తర్వాత అక్కడ జిన్కింగ్ తమ్ముణ్ణి అప్పు ఇచ్చిన వాళ్ళు అరుస్తుంటారు. అప్పుడే జిన్కింగ్ అక్కడికి వచ్చి, మేము ఇద్దరం కలిసి మీ అప్పు తీర్చేస్తాము, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె తమ్ముడు
అప్పు తీర్చడానికి చేస్తున్న కష్టం చూసి జిన్కింగ్ చాలా శాడ్ అయిపోయి మిస్టర్ గూకి కాల్ చేసి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఒక హెల్ప్ చేస్తావా అంటుంది. మిస్టర్ గూ, ఇప్పుడు నువ్వేం నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదులే అంటాడు. జిన్కింగ్, ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అంటుంది. మిస్టర్ గూ ఆమెకు అతని ఇంటి అడ్రస్ ఇస్తాడు. జిన్కింగ్ అక్కడికి వెళ్ళి మిస్టర్ గూతో, నువ్వు నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. మిస్టర్ గూ, ఇప్పుడు నాకు పెళ్ళి ఏం అవసరం లేదు అంటాడు. జిన్కింగ్ అతడిని ఒప్పించడానికి ట్రై చేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే మీ అమ్మ నిన్ను ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా నేను ఆమెను కంట్రోల్ చేసుకుంటా, నేను ఆమెను చూసుకుంటా. నాకు తెలుసు నీకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకే నువ్వు పెళ్లి నుండి దూరంగా వెళ్తున్నావు, నాకేం పర్లేదు అంటుంది. మిస్టర్ గూ కోపంగా, నాకేం హెల్త్ ప్రాబ్లం లేదు, నాకు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను హ్యాండ్సమ్గా ఉన్నా అని చెప్తా ఆమె దగ్గరకు వెళ్తాడు. అప్పుడు జిన్కింగ్ జారిపోయి పడిపోబోతుంది. మిస్టర్ గూ ఆమెను పట్టుకొని పైకి లాగుతాడు. ఆమె పైకి లేచేటప్పుడు మిస్టర్ గూ కాలిపైన ఆమె కాలు పెడుతుంది. దాంతో మిస్టర్ గూ స్లిప్ అయి పడిపోతాడు. జిన్కింగ్ కూడా అతనిపై పడిపోతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు పొరపాటున కిస్ చేసుకుంటారు. వాళ్ళు కిస్ చేసుకుంటున్న టైంలో మిస్టర్ గూ సెక్రటరీ అక్కడికి వచ్చి వాళ్ళను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిస్టర్ గూ మళ్ళీ సెక్రటరీని లోపలికి పిలిచి వాళ్ళ ఇద్దరి మ్యారేజ్ అగ్రిమెంట్ రెడీ చేయిస్తాడు. అందులో వాళ్ళ ఇద్దరి మ్యారేజ్ ఫంక్షన్లో ఏమేం కావాలో, ఎవరెవరు ఎలా ఎలా ఉండాలో మొత్తం రాయిస్తారు. అలా రాస్తా రాస్తా మార్నింగ్ అయిపోతుంది. రాయడం కంప్లీట్ అయిన తర్వాత సెక్రటరీ ఇద్దరికీ ఒక్కొక్క కాపీ ఇస్తాడు. వాళ్ళు ఆ కాపీ తీసుకుని ఒకరిని ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.